రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి జూబ్లీ హిల్స్ అత్యాచార ఘటనలో నిందితులకు బెయిల్ మంజూరైంది మొత్తం ఆరోగ్య నిందితుల్లో ఏ వన్ సాదుద్దీన్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ముగ్గురు నిన్న విడుదలైనట్టుగా తెలుస్తుంది జువైనల్ హోమ్ నుంచి సైదాబాద్లో ఉన్నటువంటి జువైనల్ హోమ్లో వారంతా అక్కడ శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి అక్కడి నుంచి జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ముగ్గురు నిన్న విడుదలయ్యారు అయితే కొన్ని టెక్నికల్ అంశాల కారణంగా సాంకేతిక కారణాల వల్ల ఈరోజు మరొక బాలుడు అక్కడి నుంచి విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది ఇక ఒక వ్యక్తి పిటిషన్ మాత్రం ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది సో మొత్తానికి జుబ్లీహిల్స్ అత్యాచార ఘటనకు సంబంధించి నిందితులు కీలకమైనటువంటి నిందితులు ఏ వన్ సాదుద్దీన్ మినహా మిగిలిన వారంతా రిలీజ్ అయినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఈ కేసు పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే మే ఇరవై ఎనిమిదవ తారీఖున అత్యాచార ఘటన జరిగింది జుబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో అమ్నేషియా పబ్లో ఒక పార్టీ కోసం వెళ్ళినటువంటి నిందితులంతా అక్కడ ఒక అమ్మాయిని మైనర్ బాలికను ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి నమ్మించి ఒక కారులో ఎక్కించుకొని సిటీ మొత్తం తిప్పుతూ అత్యాచారం చేసినటువంటి ఘటన అయితే సంచలనం సృష్టించినట్టు పరిస్థితి కనిపిస్తోంది ఆ తర్వాత కొంత ఆలస్యంగా తల్లిదండ్రులు ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఈ ఘటన గురించి బాలిక తల్లిదండ్రులతో చెప్పడం ఆ తర్వాత పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు రావటం పోలీసు కంప్లైంట్ వరకు వెళ్లటం పోలీసులు కేసు నమోదు చేసుకోవటం నిందితుల కోసం గాలింపు చర్యలు చెప్పటం ఈ యొక్క నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లుగా తెలుస్తోంది ఒక కీలకమైనటువంటి నేత కుమారుడు ఉన్నట్లుగా వక్ఫ్ బోర్డు ఆ కు సంబంధించినటువంటి బంధువు కుమారుడు కూడా ఉన్నట్లుగా మనం చూసాం సో రాజకీయ కారణాల వల్ల రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు అటు రాజాసింగ్ఖాన ఉండి ఎమ్మెల్యే రఘునంద్రన్ రావు పెద్ద ఎత్తున పోరాటం చేయడం అనేక సాక్ష్యాలు వీడియో ఫుటేజ్లు కూడా పోలీసులకు అందించడం దీని మీద కూడా పెద్ద దుమారం రేగటం మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఇక వారందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినటువంటి నేపథ్యంలో కోర్టు వాళ్ళకి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రస్తుతం జువైనల్ హోంలో శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి మనం చూసాం కోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలోనే తాజాగా బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్న నేపథ్యంలో జువైనల్ కోర్టు నలుగురికి బెయిల్ పిటిషన్ బెయిల్ పిటిషన్ని ఆమోదించింది నలుగురిని విడుదల చేసుకుని నిర్ణయం తీసుకుంది అందులో నిన్న ముగ్గురు విడుదలైనటువంటి పరిస్థితి ఈరోజు మైనర్ బాలర్లో మరొక వ్యక్తి కూడా ఈరోజు విడుదల కాబోతున్నారు ఏవన్ సాదుద్దీన్ మాలిక్ పిటిషన్ మాత్రం పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది హైకోర్టులో గతంలో కూడా రెండు సార్లు పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈసారి మళ్ళా పిటిషన్ వేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే పిటిషన్ పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ ఐదుగురు అంటే ఏవన్నా సాదుని మాలిక్ కాకుండా మిగిలినటువంటి ఐదుగురులు కూడా మరొక బాలుడి పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది దాని మీద కూడా తీర్పు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే నలుగురు మాత్రం విడుదలైన పరిస్థితి కనిపిస్తోంది